Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Father, we bless you. We thank you for this wonderful time. దేవా, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. It's a blessing for us to be here. దేవా, మేము ఇక్కడ ఉండటం ఇది మాకు ఆశీర్వాదముగా మేము భావిస్తున్నాం. It's a privilege for us. దేవా, ఇది ఒక మంచి ఆధిక్యతగా మేము ఫీల్ అవుతున్నాం. We thank you so much. దేవా, అందరి బట్టి మీకు చాలా వందనాలు. Daddy, thank you. దేవా, మీకు వందనాలు. You have a plan, you have a purpose. దేవా, నీకు ఒక మంచి ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. Why you bring us here in this very moment? ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఉన్నామో అది నీ యొక్క చిత్తమై ఉన్నది. Let your will be done. నీ చిత్తమే జరుగును గాక. In the mighty name of Jesus. యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Hallelujah. Oh la la. Wonderful. త్వరగా త్వరగా, చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కలిసి చాలా అంటే చాలా మంచి పని ఇక్కడ చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. మనందరూ బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. I thank Pastor John Israel for this wonderful, wonderful, amazing places. ఈ యొక్క మంచి ప్రదేశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. I thank each one of you. ఇక్కడ ఉన్న మీ అందరిని కూడా. Praise the Lord. దేవునికి వందనాలు. Hallelujah. Hallelujah. Oh, we thank God. We went to one conference. మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం. ఆ కాన్ఫరెన్స్ ఎవరైతే నిర్వహించారో చాలా బాగా నిర్వహించారు. జాన్ ఇజ్రాయెల్ గారు అలాగే ఆయనతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కలిసి చాలా బాగా నిర్వహించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఆ కాన్ఫరెన్స్ జరిగింది. మేము చాలా మంచి సమయాన్ని అక్కడ ఉన్నాం, కలిగి ఉన్నాం, దేవునికి సన్నిధిని అనుభవించాం. But even though we go and meet tiger. అక్కడ మేము పులిని కూడా కలిసాం. It was wonderful. ఆ టైగర్ ని దగ్గరగా ఉండి పట్టుకోవడం చాలా అద్భుతం. And Pastor John Israel was graduated again as a doctor. So clap the hand for that. Great man of God. డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు కదా, అందును బట్టి ఒకసారి మీరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మాకు పరచవలసిందిగా మనం ప్రార్థిస్తున్నాము. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. దట్ న్యూ ఎలివేషన్. లెట్ దిస్ విల్ బి డన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ గ్రేట్. దేవుడు గొప్ప దేవుడు. This morning we are going to share a word of God. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. About the house of God. దేవుని యొక్క ఇల్లు అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Amen. Amen. Let us go to Psalm 122. 122వ దావీదు కీర్తన. Only the first one. మొదటి వచనం చదువుదాం. Amen. Amen. I was glad when they say into me, let us go into the house of Lord. యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. Amen. Amen. We thank God for this house of God. ఈ యొక్క మందిరాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. Amen. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Are you in a full cup of joy when you come in the house of God? ఈ యొక్క నూతన మందిరములోకి వచ్చినప్పుడు మంచి సంపూర్ణమైన సంతోషంతో ఉంటూ ఉన్నారా? Are you rejoicing? మీరందరూ ఆనందించే వారుగా ఉన్నారా? Oh, we praise God for this wonderful places. ఈ యొక్క మంచి ప్రదేశాన్ని బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. Amen. Amen. The white house that we read in
Hebrew is Bayit. Oh, it's in Hebrew language? Yeah. Okay. Bayit. Bayit. Yeah, Bayit. మందిరము అనేటువంటి ఈ మాట ఒరిజినల్ హీబ్రూ భాషలో మనం ఒకసారి ఆలోచిస్తే బయిట్ అనేటువంటి మాటగా పిలువబడుతుంది. బయిట్ కమింగ్ ఫ్రమ్ బానా అండ్ ది మీనింగ్ ఇస్ టు బిల్డ్. ఈ బయిట్ అనేటువంటి ఈ యొక్క పదం బయర్ అనేటువంటి మాట నుంచి వచ్చింది. దాని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటంటే నిర్మించడం. ఆమేన్. ఆమేన్. టు బిల్డ్, నిర్మించడం. సో ది రియల్ టెంపుల్ ఇస్ ది ఇన్విజిబుల్ టెంపుల్. అసలైనటువంటి మందిరం గురించి ఆలోచన చేస్తే అదేమో అదృశ్యమైనటువంటి మందిరముగా ఉంటుంది. You build these places, it's very good, you come to these places. మీ యొక్క మందిరం నిర్మించడం చాలా మంచిది, మనందరం ఈ మందిరానికి వస్తూ ఉంటూ ఉన్నాం. And through these places, God himself will build your spiritual temple. ఈ యొక్క మందిరములోనికి మనం వచ్చి విని నేర్చుకునే దానిని బట్టి దేవుడు ఆయన అదృశ్యమైనటువంటి మందిరాన్ని మన కొరకు నిర్మించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. The spiritual building is the Lord Jesus himself through the servant of God who will build you to become a real man of God, a real woman of God and be ready for the rapture. ఆ యొక్క దేవుడు నీ కోసం నా కోసం మన కోసం ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును ఆయన నిర్మించి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నిర్మాణములో మనము అంటే ఒక రకంగా చెప్పాలి సజీవులుగా ఉన్నటువంటి మనమే ఆయన మందిరముగా మారిపోవాలి. ఆ తర్వాత రాప్చర్ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి స్థితి ఆ మందిరము కలిగిన వారికి దక్కుతుంది. Hallelujah. Hallelujah. So that in your mind you build this place is very good, but you cannot say, okay, now we have good churches, everything is good, then it's finished. No. మనము ఒక మంచి మందిరాన్ని కట్టుకున్నాం, లోపలికి వచ్చి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, సంతోషం, కాబట్టి ఇలా సరిపోతుంది అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క మందిరముతో అయిపోయేటువంటిది కాదు. ఆమేన్. ఆమేన్. దిస్ ప్లేస్ ఇస్ ది ప్లేస్ యు కేమ్ నౌ to give your heart to Jesus and God walk inside of you. ఈ యొక్క మందిరములో నీవు చేయవలసిన పని ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత నీ హృదయాన్ని దేవునికి సమర్పించుట ద్వారా ఆయన నీలో కార్యాలు చేసి నిన్నే ఒక మంచి ఆత్మీయ మందిరముగా దేవుడు రూపుదిద్దుకోబోతూ ఉన్నాడు. So are you ready for a spiritual building? కాబట్టి ఆయన యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు మార్చబడటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to allow God to continue to build your life? దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆ రీతిగా మార్చడానికి నిర్మించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Hallelujah. Hallelujah. Let us read that verse, 1 Peter chapter 2 from verse 1 to 5. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయములో గనక మనం చదివితే which words? From 1 to 5. మొదటి 5 వచనాలు. కాదు మొదటి పేతురు రెండవ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి సిద్ధంగా ఉన్నారా? స్పిరిచువల్ బిల్డింగ్. ఇది ఆత్మ సంబంధమైన మందిరం. The Bible says, laying aside all malice
ఇక్కడ వాక్యంలో మనం చదివాము కదా, సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణ అసూయ దూషణ మాటలు. In the spiritual building, all those kind of things cannot be in your life. ఈ మాటలన్నీ కూడా మామూలు బిల్డింగ్ లో ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన మందిరములో ఇవేవి ఉండవు. Hallelujah. Hallelujah. There's a sort of thing is about the worldly people, but not about the people of God. ఈ యొక్క విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే పరిశుద్ధమైనటువంటి జనము అని మనం గమనించాలి, కానీ ప్రతి ఒక్కరూ అని కాదు. So all those things, when they come in your thought, in your mind, you call upon the name of the Lord, Father, I don't want all that kind of thing in my life. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఒకవేళ ఇలాంటి విషయాలు ఏమైనా మన మనసులోకి వస్తే వెంటనే ప్రభువా ఇవి నాకు వస్తున్నాయి, ఇవన్నీ నా రాకుండా సహాయం చేయి అని మనము వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని బిడలుగానే ఆయన మందిరముగానే ఉండడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మందిరములో వేషధారణ అనేది ఉండకూడదు. ఉదాహరణకి ఒక ముగ్గురు అమ్మాయిలు, డు దే వాంట్ టు స్టాండ్ అప్? యా, స్టాండ్ అప్. ఒక ముగ్గురు అమ్మాయిలు నిలబడండమ్మా, తక్కువ నిలబడాలి. ఎగ్జాంపుల్ అంతే, ఎగ్జాంపుల్. కమ్ ఫార్వర్డ్, ఇరా ముందు రండి. దే ఆర్ ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు స్నేహితులు అనుకుందాం. దే టాక్ టుగెదర్. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటారు అనుకుందాం. యు విల్ హ్యాపీ టుగెదర్. వీళ్ళు ముగ్గురు సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ వన్ గో, ఒకసారి నువ్వు కూర్చోవా. ఈ ఇద్దరు ఇప్పుడు మిగిలారు కదా, ఇప్పుడు అహలి అంటది అన్నమాట, వర్షం మంచిది కాదు. ఈ ఇద్దరు లేనటువంటి ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఒకళ్ళు మాట్లాడుతూ ఇంకొకళ్ళు అవును నిజమే అని నాకు తెలుసు అని అంటాం. ఓకే, ఒకసారి మళ్ళా ఏదో ఏదో మర్చిపోయింది, ఇక్కడ అంతగా తీసుకుంటే మరలా ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే చెడు వర్ష వచ్చావా బాగున్నావా ఏంటి మళ్ళీ వచ్చావా అని నవ్వుతూ మాట్లాడటం, దానినే వేషధారణ అంటారు. ఈ మందిరములో ఆ వేషధారణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆ విషయమే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, చెప్పబడింది. God wants to build your spiritual life. దేవుడు మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని నిర్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. Because ఎందుకంటే when we are going to see Lord Jesus, మనమందరము యేసు ప్రభువుని ఎదుర్కోబోయేటువంటి సమయంలో are we going with these churches? మనము అక్కడికి వెళ్ళి ఈ మందిరంలో ఉంటామా? No. Is the spiritual stone we become in Jesus that will go to the heaven. ఆ యొక్క మందిరము ఎలా ఉంటుంది అని వాక్యం చెప్తుందంటే, ఆయనే ఒక మంచి రాయిను ఆయన ఏర్పాటు చేసి మనలను సజీవమైనటువంటి రాళ్ళ వల్ల చేసుకుని ఆత్మ సంబంధమైన మందిరమును ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. In the verse 5, the written say, ye also live stone are built up a spiritual house, a holy priesthood to offer spiritual sacrifice acceptable to God by Jesus Christ. అక్కడ వాక్యంలో మనం చదివాము కదా, 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్, ఆమేన్. లివింగ్ స్టోన్ ఆత్మ, అక్కడ వాక్యంలో చదువుతుంది సజీవమైన రాళ్ళు అని. ఆమేన్, ఆమేన్. అది కొన్ని కనబడేటువంటి మందిరాలుగా ఉంటాయి. God will use this temple to
to allow you to come here to build your new life. ఈ యొక్క కనబడేటువంటి మందిరానికి మీరు రావటం ద్వారా ఇక్కడికి వచ్చే వాక్యాలు నేర్చుకునే ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడటానికి దేవుడు సహాయం చేయబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మనలను ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఉపయోగించుకుని దేవుడు ఆయనే ఈ యొక్క మందిరమును ఆత్మ సంబంధమైన నిర్మించేవాడుగా ఉండి He put you as a stone in the spiritual temple he is building. ఆయన నిర్మించబోయే ఆ ఆత్మ సంబంధమైన మందిరములో ఒక రాయివలు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. So this house of God is wonderful. ఈ యొక్క మందిరం చాలా అద్భుతమైనది. What's happening when we come to the presence of God? మనం ఈ యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రసన్నత ఆ సన్నిధి ఎలా ఉండబోతోంది? What's happening? ఏం జరుగుతుంది? Our first verse say Psalm 122 I am glad when I came into the house of God. దేవుని యొక్క వాక్యంలో ఇందాక చదివినటువంటి ఆ యొక్క కీర్తన భాగంలో మందిరాలు కోసం చాలా సంతోషం అని మనం చదివాం. ఆయన యొక్క మందిరంలోకి రావటం అది మనకు సంతోషకరమైనటువంటి విషయమే. So what will happen if I came into the house of God? మరి మందిరానికి రావటానికి ఏ విషయం మనకు సంతోషంగా చేయబోతోంది? The first thing, మొట్టమొదటి విషయం ఏంటంటే, if I come into the house of God, ఆయన యొక్క మందిరంలోనికి మనం వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చిన తర్వాత మనం దేవుడిని కలవబోతున్నాం. ఉదాహరణకి నేను పాస్టర్ జాన్ ఇజ్రాయెల్ ఇంటికి వెళ్ళాను అనుకుందాం. సో ఐ సీ ది చిల్డ్రన్, ఐ సే హలో, హౌ ఆర్ యు? నేను ఇంటికి వెళ్తే పిల్లల్ని చూశాను, హలో ఎలా ఉన్నారు అని అడిగాను. అడిగి వెళ్ళిన తర్వాత మీ పాస్టర్ గారు ఎవరే అని అడుగుతా. అడిగి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏరి అనేసరికి పిల్లలు డాడీ అన్న లేకపోతే హాస్పిటల్ పాస్టర్ గారు మీ గురించి చీకు గారు చిన్న చెప్తారు. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా మీ గురించి ఎవరు వచ్చారు, ఆయన పేరు ప్రకాష్ అంట, మేము పిలుస్తున్నాను అంటారు. Is the house of Pastor John Israel. ఆది పాస్టర్ జాన్ ఇజ్రాయెల్ గారి ఇల్లు కాబట్టి ఆడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎవరు కలుస్తారు, పాస్టర్ గారిని కలుస్తారు. ఇప్పుడు మీరు దేవుని ఇంటికి వచ్చారు కాబట్టి ఈ యొక్క దేవుని ఇంటికి వచ్చిన ఎవరు కలుస్తారు, ఈ యొక్క దేవుని ఇల్లు సంబంధమైనటువంటి దేవునిని మీరు కలుస్తారు. కాబట్టి ఈ మందిరంలో మీరు ఎప్పుడు అడుగు పెట్టినా ఎప్పుడు వచ్చినా మీ మనసులో ఏమైనా ఆలోచన ఉండాలి అంటే నేను దేవుని కలవాలి అనేటువంటి ఆలోచనతోనే రావాలి. ఆమేన్. I'll see my friend, I'll greet them. మనకి వచ్చిన తర్వాత మన యొక్క స్నేహితులు కనబడవచ్చు, ఇరుగుపొరుగు వారు కనబడవచ్చు, లేదా మీకు పాస్టర్ జాన్ ఇజ్రాయెల్ కనబడవచ్చు. కానీ ఇక్కడికి మనం వచ్చినటువంటి అసలు కారణం ఏది అంటే దేవుని చూడటానికి. హల్లెలూయా. మన యొక్క మనసులో మన హృదయంలో ఏముండాలి అంటే దేవా కేవలం నిన్ను కలవడానికి ఈ మందిరానికి వచ్చా, నీకు నేను వందనాలు చెప్పడానికే వచ్చా, నేను నిన్ను చూడకుండా ఈ మందిరం నుంచి బయటకు వెళ్ళకూడదు, దేవా నీ యొక్క ఆత్మతో నన్ను తాకు ప్రభువా, దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీవు దేవుడిని చూడడానికి యేసు ప్రభువుని చూడడానికి సహాయం చేస్తాడు. బికాజ్ యువర్ హార్ట్
టు సీ ది ఫేస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నీ యొక్క మనసులో హృదయములో ఒక ఉద్దేశముతో ఆయన మందిరానికి వచ్చు, ఆయన చూడాలి అని. సో ఇన్ దిస్ వండర్ఫుల్ హౌసెస్, దిస్ వండర్ఫుల్ చర్చెస్, వే యు కెన్ ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ హార్ట్, ఫాదర్ ఐ కమ్ టు మీట్ యు. ఇక్కడ మీరు మరి మొదటి ఆదివారమున ఆయన ఆరాధన చేయడానికి వచ్చాము కాబట్టి మీ అందరి హృదయములో ఒక మాట ఇలా అనుకోండి, దేవా నీ మందిరానికి మొదటిసారిగా మరి పై మందిరములో నేను చూడాలనుకుంటున్నాడు, నాకు కనబడు ప్రభువా. హల్లెలూయా. When the pastor will preach, all the thing which is going to happen, God will use it to touch your heart, to show his face to you. మందిరములో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా అది పాటలు పాడడం కావచ్చు, వాక్యం చదవడం కావచ్చు, ఆరాధన చేయడం కావచ్చు, వాక్యం వినడం కావచ్చు, కానుకలు సమర్పించడం కావచ్చు, ఏదైనా సరే వీటి ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. God is invisible. దేవుడు అదృశ్యమైనటువంటి దేవుడు. But his action is visible in our life. కానీ ఆయన యొక్క క్రియలు మన యొక్క జీవితంలో కనబడతాయి. Amen. Amen. It's like a wind. ఇది ఎలాంటిదంటే గాలి లాంటిది అన్నమాట. You cannot see with your eye. గాలిని మన కంటితో చూడలేం. But if it's heavy wind, you can see even the tree can fall down. మీరు అదే గాలి గట్టిగా వీచడం ప్రారంభించినప్పుడు చెట్లు ఒగటం, అవసరమైన చెట్లు పడిపోవడం కూడా మనం చూస్తాం. హల్లెలూయా. First thing you come to the house of God to see God. Amen. మొదటిసారి దేవుని యొక్క మొదటి పాయింట్ మందిరానికి ఎందుకు వస్తామంటే ఆయనను చూడటానికి. The second thing you came to sit with the Holy One. రెండవ పాయింట్ నేను చెప్పబోకన విషయం ఏంటంటే మందిరానికి ఎందుకు వస్తామంటే పరిశుద్ధాత్మనితో మనం సహవాసం చేయడానికి, లేక ఆయనతో ఉండడానికి. Isaiah chapter 6 verse 1 to 3 you can see that God in his temple. We can read just verse 1 to 3. Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే. పరిశుద్ధుడు 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 అని ఆయన తెలుగులు చెప్పారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. When you came into the house of God, manamu aina mandiraniki vachinappudu, then you have your desire in the heart, Father, let me be more holy. మనము ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో దేవాడు పరిశుద్ధుడు కాబట్టి అదే రీతిగా నేను కూడా పరిశుద్ధముగా ఉండాలి అని మీరు కోరుకుని ఉండాలి. దేవా నీ యొక్క పరిశుద్ధతతో నన్ను తాగు ప్రభువా. నీ యొక్క మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు నీ యొక్క మందిరము పరిశుద్ధమైనది కాబట్టి నీ యొక్క పరిశుద్ధతతో నేను తిరిగి మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఉండాలి. Then I take the holiness of God in my houses, in my workplace, wherever I am, the holiness will be there. నీవు ఆ యొక్క పరిశుద్ధతను ఇక్కడ పొందుకొని నీవు నీ ఇంటికి వెళ్ళినా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా ఆ పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండగలుగుతావు. God is holy.
ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధత ఆయన మందిరంలో మనకు దొరుకుతుంది. ఆ యొక్క పరిశుద్ధతను పొందుకోవటానికి ఆయన మందిరానికి రావాలి. హల్లెలూయా. మన యొక్క జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది నా ప్రియ సహోదరి సహోదరుడా. You can read with me 1 Timothy chapter 3 verse 14 to 15. మొదటి తిమోతి రాసిన పత్రిక chapter 3 chapter 3 మూడవ అధ్యాయము 14 15 yeah 14 15 వచనాలు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ సంఘము చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ది హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ది హౌస్ ఆఫ్ ట్రూ. దేవుని యొక్క మందిరము ఏమై ఉన్నది అంటే సత్యమునకు ట్రూ. యు సెడ్ ట్రూ. యా, సత్యముతో నిండినదై ఉన్నది. బికాజ్ ది బైబిల్ సే విచ్ ఇస్ ది చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్. గాడ్ ఇస్ ది పిల్లర్ and the ground of truth. Yes, jeevamu gala devani sangamulo adi elagu undante aa sangamu satyamunaku stambamunu adharamunai unnadi. Hallelujah. Hallelujah. God is true. Devudu satyavantudu. Amen. Amen. He cannot lie. Aina abaddamaade devudu kaadu. You cannot see any liar in the heaven. మీరు పరలోకములో ఒక్క అబద్ధికుడు కూడా మీరు చూడలేరు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది అబద్ధికుడు ఎవడం అంటే అపవాదే అని. John chapter 8 verse 44, the liar is the devil and the devil is the father of all those people who lie. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏం చెప్తుంది అంటే ఈ అబద్ధికుడు ఎవడంటే ఆ సాతాను అని. ఆ అబద్ధికుడు మాత్రమే కాదు అబద్ధికునకు జనకుడు అని వాక్యం చెప్తోంది. కానీ మందిరం గురించి ఆలోచన చేస్తే ఇది సత్యముతో నిండినటువంటి మందిరం. కాబట్టి మనము ఈ యొక్క మందిరమునకు వచ్చినప్పుడు మనము దేవుడి దగ్గర నుంచి ఒక శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. అది ఎందుకు అంటే సత్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి. ఈ యొక్క మందిరం నుంచి మరలా తిరిగి మనం బయటికి వెళ్ళినప్పుడు నేను మన ఇంటికి ఎలా వెళ్ళబోతున్నాం? సత్యవంతులుగా, సత్యము కలిగినటువంటి స్త్రీగా, పురుషులుగా. లేకపోతే మన యొక్క పని చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నీ యొక్క పనిలో ఉద్యోగంలో ఎక్కడైనా సరే నీతో పనిచేసే వారు ఒకవేళ వాళ్ళు ఏదైనా లంచానికి ఆశపడి తప్పులు చేసినా సరే నువ్వు మాత్రం తప్పులు చేయవు. కారణం ఏంటంటే నువ్వు సత్యము కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నావు కాబట్టి. సత్యముతో కూడిన జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఈ మందిరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ యొక్క మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడల్లా నీవు నీ యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోగలుగుతావు అంటే ఈ యొక్క ఈ యొక్క మందిరంలోనికి మనం రావటం ద్వారా మన జీవితాలను మరి ఎలా మార్చుకోవాలంటే ఆయన యొక్క రెండవ రాకడకి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను కలవడానికి తగినటువంటి మరి అర్హతలు కలిగి జీవించడానికి ఈ మందిరం మనకి ఎంతో ఉపయోగపడుతుంది.
Hallelujah. Hallelujah. In the heaven, only true man. పరలోకములో సత్యవంతులు మాత్రమే ఉంటారు. No liar. అబద్ధికుడి మొడ ఉండు. Let's just read one verse of Acts chapter 5. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం. Then you see some little story. You can read from verse 1 to verse 3. మొదటి మూడు వచనాలు చూడండి సార్. అక్కడ అననీయ అని ఒక మనుషుడు ఓకే, 5 వరకు అంటే చదవండి. ఇక్కడ మీరు ఒక విషయం చదివారు కదా, ఇందాక వేషధారి గురించి ఇక్కడ చూశారు. The whole long he got, he bring the money, he give out to the apostle. Akada okalu polam ammi aa polam ammina dabbulanni teeskoni vachi devuni mandiramlo apostolulki aa yaka dabbulu icharu. So Ananias makes same thing, he go sell, but he gives some money, but he act like he gave all the money. ఆ యొక్క అననీయ చేసినటువంటి పని ఏంటంటే, అతను కూడా అందరూ చేసినట్టుగా పొలం అమ్మాడు, అందరూ చేసినట్టుగా డబ్బులు ఇవ్వడానికి మందిరానికి వచ్చాడు, అతను కూడా డబ్బులు తీసుకుని వచ్చాడు, కొంత అమౌంట్ దాచుకొని ఎలాగేస్తున్నాడు మొత్తం ఇచ్చినట్టుగా మాట్లాడాడు. అక్కడ దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు ఉంటుంది. The Holy Spirit talked to Peter, he's lying. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెప్తున్నాడు, ఇతను తప్పు చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అని. Why Satan came into your heart so that you was able to lie to the Holy Spirit? ఇక్కడ దేవుని యొక్క మరి శిష్యుడైనటువంటి యేసుకు శిష్యుడైనటువంటి ఆ యొక్క పేతురు అతనిని అడుగుతున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు ఎందుకు మోసపుచ్చును, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? గమనించండి, ఆడ ఏం జరిగిందో వాక్యంలో చదివాం, అక్కడికక్కడే చనిపోయాను. టుడే ఈరోజు some people still alive, but they were dead inside their heart according to the spiritual life because they live in lying. ఇక్కడ ఈ రోజున అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన సొమ్మును దేవునికి ఇవ్వకుండా మరి దొంగతనం చేసి అక్కడ వారు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా చనిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. John chapter 14 verse 6, Jesus is the way, Jesus is the truth, and Jesus is the life. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలుసు కదా వాక్యం ఏం చెప్తుంది, యేసు యొక్క నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు నేను యేసును కలవడానికి వచ్చాను, మనము ఆయన దగ్గర నుంచి అనేకమైన పొందుకుంటాం, ఆయన దగ్గర సత్యవంతుడిగా జీవించడానికి శక్తిని ఆయన దగ్గరే మనం పొందుకోగలం. ఎవరైతే దేవుని బిడ్డలైనటువంటి వారు అంటారో అటువంటి వారు సత్యవంతులైనటువంటి వారుగా జీవించవలసిన వారై ఉన్నారు. ఆమేన్.
దేవుడు మిమ్మలను ఆ రీతిగా మార్చడానికి మీరు దేవునికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. When we come to the house of God, what's happening? మూడవదిగా దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? And my prayer, brother and sister, నా సహోదరి సహోదరుడా, మీ కొరకు నా ప్రార్థన ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ యొక్క మందిరానికి మీరు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క ప్రతి ఇబ్బంది ఏదైనా ఆయన చేతులు విడిచిపెట్టండి. హల్లెలూయా. Psalm 36 కీర్తనలు 36వ కీర్తన verse 8 to 10 8 9 10 వచనం చదువుదాం చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. The Bible say, verse 8, they shall be abundantly satisfied with the fatness of thy house, and thou shalt make them drink of the river of thy pleasure. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. Abundantly satisfied. సమృద్ధి వలన సంతృప్తి. Abundantly satisfied. సమృద్ధితో కూడిన సంతృప్తి. Okay, the week was very hard for me. Difficulties during all the week. Then Sunday I come to church. ఒక వారం అంతా చాలా అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని చాలా కఠినముతో ఉండి ఒక ఆదివారం ఆయన మందిరానికి వచ్చామనుకోండి. ఆ వారం అంతా చాలా కష్టపడి అనేకమైనటువంటి ఇబ్బందులను శ్రమలను ఎదుర్కొని అలాంటి స్థితిలో ఆయన మందిరానికి ఒక ఆదివారం వచ్చాం. Here is the promise of God. అక్కడ దేవుని యొక్క వాక్యం ఒక మరి వాగ్దానం చేస్తుంది. ఏంటి అంటే, లెటింగ్ టు దిస్ న్యూ హౌసెస్, ఈ యొక్క మందిరములోనికి రానివ్వండి. When you came, నువ్వు వచ్చినప్పుడు, you are going to be abundantly satisfied in the mighty name of Jesus. ఆ యొక్క మందిరములో సమృద్ధితో కూడిన సంతృప్తి యేసు నామములో నీకు కలుగును గాక. నీ యొక్క హృదయము సమాధానంతో నిండును గాక. నీ యొక్క హృదయము సంతోషముతో నిండును గాక. Solution will come from God according to any kind of problem. నీకున్నటువంటి ఏ సమస్యకైనా సరే పరిష్కారము యేసు నామములో దొరకును గాక. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఈ యొక్క నూతన మందిరములో అటువంటి స్థితి ఆయన మందిరమునకు వచ్చినప్పుడు నీకు కలుగును కాక. నీ యొక్క హృదయంలో ఎన్ని సమస్యలు ఉన్నానో నీవు తిరిగి ఎలా వెళ్తావంటే సంతృప్తి కలిగిన వెళ్తావు. అదే దేవుని యొక్క వాక్యం ఈ ఉదయ కాల సమయంలో నీతో తెలియజేస్తా. ఇదే దేవుడు యొక్క వాక్యం నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, ఆనంద ప్రవాహములు. హల్లెలూయా. దట్ ఇస్ యువర్ ప్రామిసెస్. అదే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము. జాన్ చాప్టర్ 10 వర్స్ 10 యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే, హల్లెలూయా.
The thief come not for to steal and kill and to destroy. I came that they may have life and that they may have it more abundantly. ఈయన వాక్యంలో చదువుతున్నాం, దొంగ దొంగతనమును అచ్చెను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. కానీ యేసే చెప్తున్నాడు, గొర్రెలకు జీవం కలుగుటను అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. So when you come to these places, మీరు ఆయన మందిరానికి వచ్చినప్పుడు put it in your mind, నీ యొక్క మనసులో పెట్టుకోండి ఒక విషయం, whatever was my weak, నీ యొక్క బలహీనత ఏదైనా కానీ, I come to the presence of God, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, and the promise of God, దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, get back home but my heart will be satisfied, నేను ఆయన మందిరము నుండి తిరిగి నా గృహానికి సంతృప్తితో వెళ్తాను అని. దేవుడు అది అనుగ్రహించువాడు అని మీరు నమ్మాలి. And God will allow me to be complete in him. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఆ అవకాశం ఇస్తావో ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని అలా తృప్తిపరుస్తాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకరిషో 2వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఒకవేళ మీ యొక్క కష్టాలు ఇబ్బందులు శ్రమలు ఏమైనా ఉన్నాను, చాలా అంటే చాలా ఇబ్బందులు సమస్యలు, ఆయన యొక్క మందిరములకు వచ్చిన తర్వాత, దేవా నేను ఈ సమస్యలతో నీ సన్నిధికి వచ్చానయ్యా, the bible say you get back home completely satisfied, neega vakyam cheptundi vellatappudu santruptito velthanu ani, because jesus your lord, he is the master, endukante yesayya neeku prabhuvunu devudai unnadu, he is the head of principality and power, aayine sarva sampurnata kaligi samasta pradhanulaku adhikaralaku sirasayunadu. Any kind of problem, Jesus has the answer. ఏ సమస్యైనా కానివ్వండి, యేసే దగ్గర జవాబు ఉంది. His power is able to do wonders, miracle, whatever even no one can do. ఈ లోకములో ఏ మనిషిడు చేయలేనిటువంటి పరిస్థితులైనా ఆయన సమస్తమును చేయగలడు. కారణం ఆయన శక్తి కలిగిన దేవుడు. When the people of Israel, గమనించండి, ఇశ్రాయేలీయులు మరి ఏం జరిగిందో చూద్దాం. వారు మరి దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్తున్నారు, వారు చాలా సంతోషంగా వెళ్ళారు. Because the church is in their heart, when we reach the house of God, all our problems will be solved. ఆయొక్క మందిరముకి వెళ్ళిన ప్రతి సందర్భంలో వారు సంతోషంగా వెళ్తున్నారు. ఎందుకంటే మందిరములకు వెళ్తే దేవుడు ఎలాంటి స్థితినైనా ఆయన మరి సహాయం చేయగలనటువంటి ఉద్దేశం వారికి ఉంది కాబట్టి. ఆ రీతిగా వారు ఎటువంటి హృదయాన్ని అయితే వారు మందిరానికి వెళ్ళే ముందు కలిగి ఉన్నారో, అలాగే మనము కూడా అటువంటి హృదయముతో ఆయన మందిరానికి రావాల్సిన వారు ఉన్నాం. అదే దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం. When you came to the house of God, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, God will touch you, దేవుడు మిమ్మల్ని తాకుతాడు, and you will be in a great joy, అప్పుడు మీరు సంతోషముతో ఉండగలుగుతారు. Brother and sister, నా సోదరి సోదరుడా, we are going to close these messages, మరి ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగించబోతున్నాను. There's one thing very 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 important you need to know. Oka vishayam chaala pramukhyamaina vishayam meeru telusukovalsindi enti ante, according to the house of God, devuni yokka mandiramu tarpuna, when you come to these places, ee yokka mandiraniki ee yokka pranthaniki vachinappudu, come with a wonderful gift,
మీరు మంచి గిఫ్ట్తో దేవుని దగ్గరికి రావాలి. Don't never come with empty hand into the house of God. దేవుడికి మందిరానికి ఎప్పుడు వచ్చినా ఖాళీ చేతులతో ఎప్పుడు రావద్దు. It can be some offering. It can be a full cup of blessing. Whatever, but don't come with empty hand in the house of God. ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కానుకలతో లేదా అర్పణలతో మీరు రావాలి, కానీ ఖాళీగా ఎప్పుడు మందిరానికి రాకూడదు. Can with a full heart of praise in the presence of God. ఆయన యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి స్తుతి చెల్లించే రీతిగా మన హృదయాలు ఉండాలి. Let's read that verse in Psalm 150. 150వ కీర్తన verse 1 and 2. మొదటి రెండు వచనాలు చదువుదాం చూడండి. Hallelujah. Hallelujah. You come to the house of God with a full heart of praise. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సంపూర్ణముగా ఆయనను స్తుతించడానికి ఆయన మందిరానికి రావాలి. You come to praise God. ఆయనను స్తుతించడానికి ఆయన మందిరానికి రావాలి. You worship him. ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరానికి రావాలి. You come to give him thanks according to his wonderful acts in your life. నీ జీవితంలో ఆయన చేసిన బలమైన ఘనమైన కార్యములను బట్టి తగిన రీతిగా ఆయనకు స్తుతి చెల్లించడానికి ఆయన మందిరానికి రావాలి. హల్లెలూయా. ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను స్తుతించడానికి. ఆయనను నీ యొక్క జీవితంలో చేసిన కార్యాలను బట్టి, నీ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి, నీ పనుల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతించడానికి ఆయన మందిరానికి రావాలి. హల్లెలూయా. Don't come into the house of God with empty hands. ఆయన మందిరములో ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో ఉత్తి చేతులతో రావద్దు. It's the house of blessing. ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం ఎలాంటిది అంటే ఆశీర్వాదంతో కూడిన ప్రదేశం. Almighty God is there for you. అద్వితీయ దేవుడు మీ కొరకు ఈ మందిరములో ఉన్నాడు. So come and praise him. కాబట్టి వచ్చి ఆయనను స్తుతించండి. Come and allow him to touch you. దేవుడు మిమ్మల్ని తాకడానికి మీరే అవకాశం ఆయనకి ఇవ్వండి. In the presence of God. దేవునికి సన్నిధిలో. Whatever is the situation. మీ యొక్క పరిస్థితులు ఎలాంటివైనా. Always solution is there. ప్రతి సందర్భంలో పరిష్కారం ఉంటుంది దేవుని దగ్గర. When I come to the house of God. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు. We end it like this. Philippians 4 chapter 6. Philippians? Philippians 4. ఫిలిప్పీల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. Hallelujah. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. Yes. Hallelujah. Hallelujah. God said my house will be a house of prayer for all nations. దేవుని యొక్క వాక్యములో మరి వాక్యం తెలియజేస్తున్నది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని. హల్లెలూయా. అటువంటి మందిరానికి మీరు వచ్చినప్పుడు This house of God will allow you to meet God, to pray and show him your requests and ask him to touch
touch you in the situation. ఆయన మందిరానికి వచ్చినప్పుడు మీ సమస్య ఏదైనా, మీ యొక్క చింత ఏదైనా, ఆయన మందిరానికి వచ్చి ఆయనతో మీరు పంచుకుంటే ఆయన మీకు పరిష్కారం చేసే దేవుడు. House of God, house of prayer. ఈ యొక్క దేవుని మందిరం ఏమైనదంటే ప్రార్థన మందిరమై ఉన్నది. మీరు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తారో దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని ఎన్ని సార్లు ఎంతమంది ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగినాయి. When the church is going through persecution, ఒకసారి ఒక మందిరం భయంకరమైన శ్రమలతో వెళ్తున్నప్పుడు the king Herod catch one green apostolo James, they kill him. అక్కడ హెరోద్ అనేటువంటి రాజు అపోస్తలుడైనటువంటి యాకోబును పట్టుకొని చంపేశాడు. Persecution is going on. They want to kill all the Christians. అక్కడ మరి యోహానును చంపినట్టుగానే ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల అనేక రకాలైన శ్రమలు ఉన్నాయి క్రైస్తవులకు. పేతురును పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు. నెక్స్ట్ డే తర్వాత రోజు పేతురును చంపేయడానికి కూడా సిద్ధపడిపోయారు. అక్కడ సహోదరి సహోదరులందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ప్రార్థన. దేవాని నామం పేరుతో ప్రార్థన చేస్తున్నాం. పేతురుని వారు చంపకుండా సహాయం చేయండి. మాకు పేతురు కావాలి. దేవుని యొక్క సేవకుడు, మా యొక్క నాయకుడు. మేము ఆత్మీయంగా బలపడడానికి ఆయన మాకు అవసరం. ఆయన మాకు వాక్యం చెప్పడానికి ఆయన అవసరం. అలా ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. I hear something wrong about Peter. Go and check the situation. యేసయ్య అంటాడనమాట ఒక దేవదూతతోటి. దేవదూతతో అంటాడు, నువ్వు అర్జెంటుగా పేతురు దగ్గరికి వెళ్ళు, నేను వేరేదేదో విన్నాను, ఆడ ఏం జరుగుతుందో చూడు. పేతురేమో చెరసాల్లో ఉన్నాడు. అక్కడికి దేవదూత వచ్చింది, మొత్తం అన్ని ఓపెన్ చేసేసింది తలుపులన్నీ, అక్కడ ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెంపేసింది. పేతురు దా నాతో రా వచ్చే. వారు అక్కడ చెరసాల్లో నుంచి లేచారు, నడుస్తున్నారు. అరవై మందికి పైగా పేతురుని అక్కడ కాపలా కాస్తా ఉన్నారు. నాలుగు చైన్లు కట్టి నాలుగు జనాలు పట్టుకుని ఉన్నారు అక్కడ. అయినా సరే పేతురు నాకు వచ్చింది, దేవదూత బయట తీసుకొచ్చేసింది. అక్కడ పెద్ద ద్వారం ఒకటి ఉంది, పెద్ద తలుపు, అక్కడ వరకు వచ్చేసారు. అది అసలు ఎవరు ఓపెన్ చేయలేని పరిస్థితి. Is the first time we see in the Bible the automatic door. Bible randomalone motta motta automatic door edarante adhe manu anukovachu. The door was opened automatically. Adi evaru kuda open cheyaletondi door kuda devadu takadiki velle jariki petru velle jariki automatic ga open ayipoyindi. Peter went out. Petru akadiki bayitiki vachadu. పేతురికి అప్పుడు అప్పటికి స్పృహ వచ్చింది, ఏంటి ఎక్కడ ఉన్నాను నేను, ఇది నిజమా కాదా, గిలుకుని చూసుకుని అయితే ఇది నిజమే అనుకుని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళను, సరే మందిరానికి వెళ్దాం. He come to the places, the brother and sister praying, Father please, take it out. Yeah, they are there to pray. And
పేతురు, నేను మందిరానికి వెళ్దామని మందిరానికి వస్తే ఆ మందిరంలో ప్రార్థనలు వినబడుతున్నాయి. అయ్యా మా పేతురుని రక్షించండి, మా పేతురు రక్షించండి అని. అదే పేతురు అదే మందిరానికి వెళ్ళి తలుపు తడుతున్నాడు, తలుపు తీయండి, తలుపు తీయండి అని. బికాస్ ఇస్ ద పెర్సెక్యూషన్ టైమ్, ఐ థింక్ దే వర్ అఫ్రేడ్. అండ్ ఏ ద గర్ల్ గో అండ్ సే హూ ఇస్ ఇట్. అక్కడ చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తలుపు తెరిచి చూడడానికి భయపడి ఆ లోపల నుంచి ఎవరో తలుపు తీయకుండా ఆయన అంటున్నాడు, నేనే పేతురుని. అప్పుడు ఆ యొక్క అమ్మాయి పరిగెత్తుకు లోపలికి వెళ్ళి, అయ్యి మరి ప్రార్థన చేద్దాం, పేతురు బయట ఉన్నారు. Oh, great man of faith, they are praying and say you are foolish. అక్కడ వారందరూ విశ్వాసంతో అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు పేతురు గురించి. పేతురు అక్కడికి వచ్చేసాడు, కానీ వీళ్ళు నమ్మలేకపోతున్నారు. You know, sometimes when we pray, we have a faith, but we have our focus in certain way of God to answer. మనము చాలా సందర్భాలలో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ మనం అనుకున్నట్టుగానే జరగాలనుకుని దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలను గుర్తించలేము. God has his own way to answer our prayer and his ways is always the best. మన యొక్క ప్రార్థనలకు జవాబులు మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు, కానీ దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారముగా ఆయన ఉద్దేశించిన రీతిగానే జరిగితే ఆయన ఉద్దేశాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండేటువంటివి. హల్లెలూయా. They were very happy to see that God answered their prayer. కాబట్టి ఆ సంఘస్థులు పేతురును చూడటం దేవుడు జవాబేట్టు సంతోషించారు. So this house of God, కాబట్టి ఈ మందిరం is a house of prayer. దేవుని యొక్క ప్రార్థన మందిరం. హల్లెలూయా. May God bless you here. దేవుడు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ందరిని ఆశీర్వదించును గాక. All the time you came together to pray. ఎప్పుడెప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తారు, let the blessing of God come in the middle of you. దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఉండును గాక. Let a sign and miracle take place. ఆశీర్వాదాలతో మాత్రమే కాదు, సూచనలు అద్భుతాలు జరుగును గాక. అద్భుతమైనటువంటి అద్భుత కార్యాలు లేకపోతే స్వస్థతలు జరుగును గాక. We hear in some places in India the persecution is going on. భారతదేశంలో నేను మేము వార్తల్లో వింటూ ఉన్నాం చాలా చోట్ల క్రైస్తవులను హింసిస్తున్నారు అని. We are praying for you. మీ గురించి ముఖ్యంగా క్రైస్తవుల గురించి మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం ఆ దేశంలో. But one day all those things will stop. కానీ ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయి. Because we are going to live eternal life with our Lord Jesus. ఎలా ఆగిపోతాయి అంటే మనం ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి మరలోకానికి మనం వెళ్తాం కాబట్టి. Thank God for this time. కాబట్టి ఈ మందిరాన్ని బట్టి నేను దేవుని కొందా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరిని బట్టి దేవుని కొందా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి అందరు లేచి నిలబడండి, మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతాను. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవా ఈ మందిరాన్ని మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండేలాగా సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. తండ్రి, నీ యొక్క అద్వితీయ నామాన్ని బట్టి మీకు వందనాలు. సజీవమైన రాళ్ళుగా నీ ఎదుట వారు నిలబడి ఉన్నారు. I talk a few things about your houses. దేవాని మందిరము గురించినటువంటి కొన్ని విషయాలు మాత్రమే నేను వారికి బోధించాను. Let that take place, Lord, in Jesus name. యేసు నామములో అలాగున విన్న దాని ప్రకారముగా నీ బిడ్డలు జీవించుదురు గాక. Anytime they come to these places. ఎప్పుడు ఈ మందిరములోనికి వారు అడుగు పెట్టినా. Let your miracle take place. దేవాని అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక. In the mighty name of Jesus. యేసు ఉన్నతమైన నామములో.
లెట్ యువర్ బ్లెస్సింగ్ బి హియర్ ఫర్ దెం దేవా నీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద ఉండును గాక దేవా నీ యొక్క పరిశుద్ధాత్మతో కూడిన శక్తి వారికి ఉండును గాక దేవా సమృద్ధితో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితిని బిడ్డలకు ఉండును గాక యేసు ఉన్నతమైన నామములో వారు ఎటువంటి పరిస్థితులలో నీ సన్నిధికి వచ్చినా దేవా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా దానికి యేసు నామములో పరిష్కారము పొందుదురు గాక దేవా వారి మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క దేవా మరి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విరోధమైన క్రియలను మేము యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాం. Thank you to break any kind of weight of the evil can use against them in Jesus name. అపవాది తలబెట్టిన ప్రతి విధమైనటువంటి తలంపులు క్రియలు కార్యాలు వాటిని అన్నిటిని యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాం. దేవా స్వస్థత నిబిడల మీదకి వచ్చును గాక దేవా ప్రతి విధమైన ఆశీర్వాదము యేసు నామములో వారి మీద వచ్చును గాక దేవా నీ నామము మహిమ పరచబడును గాక ఈ స్థలములో from this moment ee kshanamu nundi till the second coming of Christ Jesus neeka raakada paryantamu varaku in Jesus name we pray ivanni yesu naamamulo jarugunu gaaka amen. So I want you to lay your hand like this. I want to pray for Pastor John Israel and Angelina. మరి మీ కొరకు ఇప్పటివరకు నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు మీరందరూ కలిసి మీ సేవకుల కొరకు ప్రార్థన చేదురు గాని మీ యొక్క కుడి హస్తాలు మరి వారి వైపు ఉంచి హల్లెలూయా when you lay your hand up like this you are praying for them. మీరు మీ రెండు చేతులు ఒక చేయి కదా రెండు చేతులు వేసి ఇప్పుడు కాదు నేను చెప్తున్నప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు so together we are praying for them. మనం అందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. According to these new churches ఈ యొక్క నూతన మందిరాన్ని బట్టి we are going to ask that the will of God why allow this temple to be built let the will of God be accomplished in the mighty name of Jesus. ఈ యొక్క నూతన మందిరం ఎందుకు నిర్మించబడింది, ఆయన నిర్మించబడటానికి ఆయన చిత్తం ఏంటో ఆ యొక్క చిత్తం జరుగులాగున ప్రార్థన చేద్దాం. God give him an idea even in the decoration but God have his own idea how he will build the church, how he will touch you, how he will lead the church. He knew it then God will use them for that thing. మరి వీరికి ఎలా ఏ సైజులో ఉండాలి, ఎలాంటి లైట్లు పెట్టాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి అనేటువంటి తలంపును వారు కలిగి ఉన్నారు. అయితే దేవుని తలంపు ఆయన రాకడా వచ్చే లోపల మిమ్మల్ని ఎలాగైనా తీర్చిదిద్దాలో అలాంటి శక్తి దేవుడు వారికి అనుగ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రెడీగా ఉన్నారా ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేయడం రెడీగా ఉన్నారా? రైట్, మీ యొక్క చేతులు మరి ఇటువైపు చాచి all the time when the church come together and pray like a one man there is always a blessing. అందరు కలిసి ఒకే ఆత్మతో ఒకే మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జవాబు ఉంటుంది. మన అందరం కలిసి ఉన్న ఏక ఆత్మతో ఒకరిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మీరు రెండు చేతులు చాచండి. Father, in the mighty name of Jesus, here we are in front of you. Daddy, in the mighty name of Jesus, hallelujah! Let the heaven be open. Lord, in the mighty name of Jesus, in a brand new way, from this very moment,
Let a full cup of blessing come upon your servant, Pastor John Israel and Angelina, in the mighty name of Jesus. Strengthen them for the ministry. Cover them with your holy blood. Use them powerfully in the mighty name of Jesus. Yes, Lord. Whoever will come to these places, who need salvation, let the message of salvation set them. Whoever will come in these places with sickness, let the power of healing come through them in Jesus' mighty name. Amen. Whoever will come here with demon possession, Father, in the mighty name of Jesus, let your deliverance take place in Jesus' mighty name. Amen. Whatever will be the situation people will bring here, let your mighty hand accomplish it in the mighty name of Jesus. Yes. And whatever the devil can use like a weapon against them, against the family, against each member of the churches, we are breaking it down in the mighty name of Jesus. Amen. Yarekamaya sago, yakerebaya baya 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 sabo, sharekamaya sabo. Daddy, thank you. Yes, Lord. You establish them like a fire in these places, the holy fire in their life. Whatever which is not from God will be burned. The fire of the Spirit to them will be useful by the Holy Spirit. Yes. That He has blessed them in the name of the Father, in the name of the Son, in the name of the Holy Spirit, for this wonderful and amazing day. Let it be a brand new beginning with your power. Yes. In Jesus' name. Amen. Amen. Hallelujah. 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 Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. I bring you a little gift after the service. మీ అందరి కొరకు ఫ్రాన్స్ దేశం నుంచి చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, ప్రార్థన అయిన తర్వాత మీకు ఇస్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శశికో ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవునికి కానుకలు సమర్పించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానుకలు పాట పాడి దేవుని కొరకు దేవునికి కానుక సమర్పిద్దాం. రే కానుకల పాట. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిబిడలైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు, అందరి బట్టి మీకు వందనాలు. దేవా, మొదటిసారిగా ఈ యొక్క నూతన మందిరములో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వచ్చిన నిబిడ అందరి బట్టి వందనాలు. ముఖ్యంగా దేవా, మీరు చేసిన మేలును బట్టి వందనాలు. అదే రీతిగా ఈ రోజున నీ యొక్క సేవకులు చీకో గారిని మా మధ్యకు పంపించి దేవా, నీ యొక్క సన్నిధిలో మందిరం అంటే ఏంటి, ఆ మందిరంలో మేము ఎలా ఉండాలి, ఆ మందిరంలో మేము ఏమవ్వాలి, నీ మందిరంలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటి విషయాలను మాతో పంచుకున్నారు. అందరి బట్టి వందనాలు. దేవ ఈ సమయంలో దేవా, మరి తిరిగి మా యొక్క గృహాలకు వెళ్ళిచ్చి ఉండగా నీ మెండని దేవునులతో ఆశీర్వాదములతో నింపమని, మరి ముఖ్యముగా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగినటువంటి దేవుడవు, అన్ని విషయాలలో తోడుగా ఉండి సహం దయచేసి కృప చూపించి ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, అన్ని విషయాలలో తోడుగా ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని. దేవ నిబిడులు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించినటువంటి హృదయాలను బట్టి, కానుకల అర్పణలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి నూరంతులు, అరవదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని. దేవా, వచ్చే వారం నుంచి జరగబోయే సభలు నీకు మహిమకరంగా జరగడానికి సహాయం దయచేసి అన్ని ఏర్పాట్లలో, అన్ని దేవా కార్యక్రమాలలో సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసము సహాయము కావుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి.